నమస్తే అండి సూర్యకుమారిని ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మీరంతా బాగుండాలని నేను రోజు ప్రేయర్ చేస్తున్నాను అందరూ కూడా జాగృతగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోవడము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము చాలా జాగృతగా ఉండడం మనకి చాలా మంచిదండి సరే ఈ రోజు నేను చేసే కర్రీ చికెన్ శనగపప్పు కూర అండి చాలా రుచిగా ఉంటుంది నేను చేసే స్టైల్ సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి సరే కొత్తగా వంట తెలియని వారు నేను చేసే స్టైల్ తయారు చేసుకోవడం నేర్చుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది మన పూర్వము మన పెద్దవాళ్ళు బాగా చేసేవారండి నేను నేర్చుకున్న స్టైల్ని బట్టి చాలా రుచిగా ఉంటుందని నేను ఆ విధంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ కూర చేస్తున్నాను మరి అది ఎలాగో చూసేద్దాం రండి చికెన్ అండి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను వాష్ చేశాను విత్ బోన్ అది దీంట్లో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను కారం పౌడరు మన టేస్ట్ని బట్టి కారం ఎక్కువ వేసుకోవచ్చు పసుపు గరం మసాలా ధనియాల పౌడరు వేసేసండి ఇప్పుడు శనగపప్పు 150 గ్రాములు ఉంటుందండి నేను ఒక కప్పుతో తీసుకున్నాను అది కడిగేసేసి నానబెట్టండి ఉంచుకోవాలి అంటే ఒక 2 గంటలు దాన్ని అలా నాననివ్వాలి ఇప్పుడు ఈ చికెన్లో మనం వేసిన మసాలా అంతా పట్టించేసండి దీంట్లోని ఇప్పుడు పెరుగు కూడా వేసి కలిపేసేసుకుని చూడండి నేను పెరుగు కమ్మటి పెరిగానండి పుల్లటి పెరుగు వేయట్లేదు ఒక 3 స్పూన్ల దాకా వేసాను 2.5 3 స్పూన్లు ఉంటుంది అంతా వేసేసి దీన్ని ఒక 2 గంటలు అండి మనము మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే ఒక 2 అవర్స్ అది మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడండి ఒక ఉల్లిపాయ తీసుకుని ముక్కలు కోసేసి దాన్ని నేను నూనెలో వేయించేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఇంచుమించుగా ఉల్లిపాయని వేయించేసి మిక్సీ వేసిస్తానండి కొంచెం ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి మళ్ళీ వేరే వేసి కర్రీ చేస్తాను అంటే ఈ గ్రేవీ కింద ఉంటుంది బాగుంటుంది మనకి పచ్చి ఉల్లిపాయ కంటే కొంచెం నూనెలోని ఉల్లిపాయని బాగా వేగనిచ్చి మిక్సీ వేస్తాను టమాటాలు కూడా అదే స్టైల్లో చేస్తానండి టమాటాలు కూడా నూనెలోని మగ్గబెట్టేసి టమాటా కూడా నేను మిక్సీ వేసి అంటే ఉల్లిపాయలు వేరే వేస్తాను మిక్సీ టమాటాలు వేరే మిక్సీ వేస్తాను ఆ విధంగా మిక్సీ వేసేసి ఉంచుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అలా చేసుకోవడం వల్ల పచ్చి ఉల్లిపాయ ముద్ద వేయించడం వల్ల కొంచెం నూనె ఎక్కువ పట్టేస్తుంది బాగానే వేగినప్పుడు కొంచెం మాడడం అలాంటివి జరుగుతుంది అందుకని నేను ఉల్లిపాయ ముక్కల్ని వేయించేసి మిక్సీ వేసేస్తానండి ఇదిగో చూసారా టమాటాలు కూడా మగ్గబెట్టేస్తున్నాను ఇదిగో ఉల్లిపాయలు వేయించిన ఉల్లిపాయలన్నీ మిక్సీ పెట్టేసి ఓ పక్కన పెట్టేసి ఉంచుకోవడమేనండి అలాగే టమాటాలు కూడా అది చూసారా అవి కూడా నేను మిక్సీ వేసేసి ఒక సైడ్ పెట్టేసి ఉంచుతాను కొంచెం కొబ్బరి కూడా ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు కొబ్బరి పౌడర్ లాగా చేసి వేస్తాను నేను ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకునండి ఆయిల్ నేను తక్కువ వాడతానండి మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు నేను ఇందులో ఆయిల్ వేసింది 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఉంటాను జాయింపుని వేసాను నేను ఇప్పుడు చూసారు అదిగో ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కిందండి ఒక హాఫ్ ఉల్లిపాయని కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసి వేయిస్తానండి అవి వేగిపోయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీ వేసి ఉంచని చూసారా ఆ ముద్దను కూడా ఇందులో వేసేసి ఇదిగోండి అది కూడా వేసేసి కలిపేసి కొంచెం వేగనిచ్చేస్తే సరిపోతుంది ఎందుకంటే అండి ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది చక్కగానే గ్రేవీ బాగా రావాలనుకున్నప్పుడు ఉల్లిపాయలు మనం ఇలా వేయించి ముద్ద చేసుకుంటే మిక్సీ పట్టేసుకుని ఇందులో వేయించుకుంటే ఉల్లిపాయ ఎక్కడ పచ్చి వాసన ఉండదు కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి ఉల్లిపాయ ముద్దను మనం వేయించడం పెడితే చాలా చెప్పాను కదా ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది మాడిపోతుంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు దీంట్లో మనము 1 స్పూను అల్లం పేస్టు 1 స్పూను వెల్లుల్లి పేస్టు వేసి వేగనివ్వాలండి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగనిచ్చేసి కొంచెం నూనె తక్కువ అనిపిస్తుంది నాకు ఒక 2 స్పూన్లకు మళ్ళీ వేసాను చికెన్ మటను ఫిష్ ఈ కర్రీస్లోని ఆయిల్ బాగా ఎక్కువ పడుతుంది అయినా నేను కొంచెం తగ్గించి వేసుకుంటుంటాను. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కానీ మన హెల్త్ పాడవుద్దండి, అందుకని నేను తక్కువ వేస్తాను. ఇదిగోండి మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ తీసుకొచ్చి మనం దీంట్లో వేసుకోవాలి. వేసి కొంచెం అలాగా మనము కలిపేసేసి, మనకి శనగపప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి. 2 hours నేను చెప్పాను, 2 hours 2.5 hours మనం అలా నానబెట్టుకోవడం వల్ల అది కూడా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిలోనండి మనం నానబెట్టిన పప్పుని అలా మొత్తం పప్పు అంతా తీసి వేసేసుకోవాలి. నీళ్లు పోయకూడదు, ఇప్పుడు ఇందులోని ఆ నానబెట్టిన నీళ్ళు పోయొద్దు. మామూలుగా మనం 1 glass వాటర్ వేయాలండి. ఇది కొంచెం కలిపి జస్ట్ ఒక 2 seconds 3 seconds అలా పొయ్యి మీద కొంచెం అలాగా వేగనిచ్చేసి వాటర్ పోసండి, మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఇలాగా వేయడం వల్ల ఈ శనగపప్పు మసాలా పట్టండి చక్కగా ఉడికి చాలా టేస్ట్ వస్తుంది కూర. కాబట్టి 1 glass వాటర్ పోయడమేనండి, మూత పెట్టేయడమే. అదిగోండి వాటర్ పోస్తున్నాను, వాటర్ పోసేసి మనము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని వెయిట్ పెట్టేస్తే స్టవ్ని కూడా మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. చూసారా దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి పైన వెయిట్ పెట్టుకోవాలి. స్టవ్ని మాత్రం మనం ఫ్లేము ఫుల్లో ఉండకుండా చూసుకోవాలి, మీడియంలో ఉండాలండి. చూసారా వెయిట్ పెట్టాము. ఇప్పుడు 2 whistles రానిచ్చి గ్యాస్ కట్టేసుకోవడమేనండి. అది కూడా తయారైపోయింది. నాకు 2 whistles రానిచ్చాను, స్టీమ్ రిలీజ్ అయిపోయింది, కూర తయారైపోయింది. చక్కగా ఉడికిందండి, చికెన్ బాగానే ఉడికింది, పప్పు బాగానే ఉడికింది, చక్కగా ఉడికిందండి. మరీ మెత్తగా పప్పు ఉడికిపోయినా టేస్ట్ ఉండదు తినడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్గా కడాయి పెట్టండి, ఆయిల్ వేసి ఇప్పుడు నేను ఇందులో కొబ్బరి అండి, పచ్చి కొబ్బరినే 3 spoons కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరినండి వేసి వేయించేసి ఇప్పుడు దీంట్లో మనం ఈ టమాటా మిక్సీ వేసి ఉంచిన టమాటాని వేసి కొంచెం వేగనిచ్చేస్తే సరిపోతుందండి. ఇలాగా ఈ టమాటా వేయించేసుకోవాలండి. ఇలా వేయించుకున్న టమాటాని మరొక్కసారి ఎక్కడ పచ్చి లేదు అసలని కొంచెం అలాగ కలిపేసేసి కొంచెం వాటర్ పోసి దాన్ని అటు ఇటుగా కొంచెం మనం వేగనిచ్చేసండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్టు, తర్వాత కొంచెం మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకుని అదిగోండి కారం వేసాను కదా, అది వేసేసి కలిపేసుకుని మనం ఇప్పుడు బాయిల్ అయినటువంటి చికెన్ని దీంట్లోని తిరగమూత వేసేసుకోవడమేనండి. అంతే, కర్రీ తయారైపోయింది. చక్కగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనిపైన మనము కొత్తిమీర వేసుకుని ఒకసారి 2-3 minutes కొంచెం ఉడకనిచ్చి గ్యాస్ కట్టేసుకోవడమేనండి. చూసారా అలా కలిపేసి కొంచెం కిందకి పైకి, చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటాని మనము సెపరేట్గా టమాటా ముక్కలు వేయించి మనం మిక్సీ పట్టినటువంటి ఆ విధంగా వేసుకున్న కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి కొత్తిమీర వేస్తున్నాను, ఆ కొత్తిమీర కూడా వేసేసి మనం కొంచెం ఒక్కసారి అలా తిప్పేసేసి దింపేస్తే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. కొత్తిమీర వేసి కొంచెం ఉడుకు అలా ఉడకనిచ్చేసి దింపేయడమేనండి. గ్యాస్ కట్టేసాను, అంతేనండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేయండి. మీ ఇంటి వారందరూ చాలా నచ్చుతుందండి ఈ విధంగా చేసిన కర్రీని. మరి ఆంటీ చేసిన ఈ కూరని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ ఇంటి వారికి వండి పెట్టండి. చూసారా ఎంత చూడడానికి బాగుంది, తినడానికి చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ ఎలా తిన్నా కూడా బాగుంటుంది. రైస్తో తినేటప్పుడు కావాలంటే కొంచెం మనం రసం పెట్టుకుని తింటే ఇంకా అదుర్సండి. ట్రై చేయండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఈ దినాన్ని మేము ఇలా ఉన్నామంటే మీ దయా, మీ కనికరం చొప్పున ప్రభువా మేము జీవిస్తున్నాము. అందుకే మీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మరి ముఖ్యంగా నేను ప్రతి దినము ప్రతినిత్యము చేస్తున్న ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. నేనే కాదు నైనా అందరూ నీ సన్నిధిలో మొరపెట్టేవారు అందరి ప్రార్థనలు మీరు ఆలకించండి. ముఖ్యంగా ఈ కరోనా అనేది నెమ్మదిగా మరలా స్టార్ట్ అవుతుంది ప్రభువా, దాన్ని మీరు ఆపు చేయమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము. అనేక రకాల అనారోగ్యాలతోటి బాధపడుతున్న బిడ్డల విషయంలో కృప చూపించండి నైనా. ప్రతి సమస్యను మీరు పరిష్కరించే దేవుడు కాబట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభు నైనా. మరి నా వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని నైనా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలను మా బిడ్డలను కూడా మీ భద్రతకు అప్పగిస్తున్నాం ప్రభు. మేము దేవదేవునియందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదిగోండి కొత్తిమీర ఇలా మరలా నేను పైన వేసాను చూసారా. ఇది వేడి వేడి కూర మీద మనం ఇలాగ కొత్తిమీర వేయడం వల్ల చూడటానికి అందంగానే ఉంటుంది. ఆ వేడి ఆకులు పట్టండి, అది స్మెల్ చక్కగా పీల్చుకుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పిన ఈ విధానంలో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.